హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసరి డిజిటల్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో కల్చర్ అండ్ అంటే ఐ మీన్ ఈ ఎడ్యుకేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వీటి గురించి మనం స్టడీ చేసామండి ఇప్పుడు ఇవాళ ఈ వీడియోలో మనం రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రిజర్వేషన్ ట్రాన్స్మిషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ అంటే ఏంటి కల్చర్ని ప్రిజర్వ్ చేయడంలో ప్రిజర్వ్ చేయడం అంటే చెప్పానండి ప్రిజర్వ్ చేయడం అంటే స్టోర్ చేయడం కాదు స్టోర్ చేయడం అంటే జస్ట్ ఎలా ఉందో అలా స్టోర్ చేయడం ప్రిజర్వ్ చేయడం అంటే దాని ఫ్లేవర్ మిస్ కాకుండా ప్రిజర్వ్ చేయడం అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే సపోజ్ ఇప్పుడు ఫిష్ ఉంది ఫిష్ ఇప్పుడు వేరే నుంచి ఫిష్ పంపించాలి లేదు వేరే ప్లేసెస్ నుంచి టమాటాలు పంపించాలి అట్లాంటప్పుడు కొన్ని కొంతమంది కోల్డ్ స్టోరేజెస్లో లో స్టోర్ చేస్తారు అది స్టోర్ చేయడం కాదు అది ప్రిజర్వ్ చేయడం కోల్డ్ స్టోరేజ్ లో ప్రిజర్వ్ చేయడం అంటే ఏంటి ఆ కూలింగ్ కండిషన్ మూలంగా ఏమవుతుంది అది దానిలో ఉండే యాక్చువల్ ఫ్లేవర్ అనేది మిస్ కాదు అలాగే ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే దాని ఫ్లేవర్ చెడిపోకుండా ఎన్ని రోజులైనా సరే కాపాడడం అనమాట నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అంటే పంపించడం ట్రాన్స్మి ట్రాన్స్పోర్ట్ చేయడం అండ్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ వీటిలో ఎడ్యుకేషన్ యొక్క పాత్ర ఎంత ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఏంటి రైట్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రిజర్వేషన్ ట్రాన్స్మిషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఇలా క్వశ్చన్ అడుగుతానమ్మా ఓకే సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం ఇప్పుడు ఎలా ఆన్సర్ చేయొచ్చు చూద్దాం కల్చర్ ఈస్ ద ఐడియాస్ అండ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఓకే ఈ డెఫినేషన్ ఇంత నుంచి నేను చెప్తూ ఉంది లాస్ట్ క్లాసెస్ నుంచి కూడా కాబట్టి ఈ డెఫినేషన్ వదిలేసేయండి డెఫినేషన్ మీద ఏదో డెఫినేషన్ రాయండి కల్చర్ కి సంబంధించి ఇప్పుడు చూడండి కల్చర్స్ సరౌండ్స్ ది ఇండివిజువల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రిచువల్స్ ప్రాక్టీసెస్ శాంక్షన్స్ నాలెడ్జ్ వాల్యూస్ బిలీఫ్స్ ఫెయిత్స్ యాటిట్యూడ్స్ హ్యాబిట్స్ ట్రెడిషన్స్ లాస్ ప్రాక్టీసెస్ కల్చర్ అనేది కల్చర్ అనే దాని కల్చర్ సరౌండ్స్ ఉంటుంది ఇండివిజువల్ కల్చర్ అనేది ఒక ఇండివిజువల్ ఏమేమి ఏమి ఇచ్చింది సదవం చేయడం అంటే అతని చుట్టుపక్కల ఉండేలాగా ఏమేం చేస్తుంది అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ రిచువల్స్ కల్చర్ అనేది అతని చుట్టుపక్కలే ఉంటుంది రిచువల్స్ అంటే విధి విధానాలు పూజా విధానాలు కానివ్వండి ఆచార వ్యవహారాలు కానివ్వండి ప్రాక్టీసెస్ శాంక్షన్స్ నాలెడ్జ్ అంటే జ్ఞానం ఓకే వాల్యూస్ విలువలు బిలీఫ్స్ నమ్మకాలు ఫెయిట్స్ అది కూడా ఒక రకమైన నమ్మకాలు యాటిట్యూడ్స్ స్వభావాలు హ్యాబిట్స్ అలవాట్లు

జనరేషన్స్ టు జనరేషన్ కల్చర్ని ట్రాన్స్ఫర్ చేసే ఒక కీ ఎలిమెంట్ అండి సొసైటీలో ఎడ్యుకేషన్ అనేది ద ప్రైమ్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు డెవలప్ ది ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ అండ్ టు ఎనేబుల్ ద ఇండివిజువల్ టు ఇంబైబ్ ద కల్చర్ అండ్ సోషల్ హెరిటేజ్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ మోస్ట్ ఎఫెక్టివ్లీ సిస్టమేటికల్లీ అండ్ ఇన్ లెస్ టైమ్ సో ప్రైమ్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే టు డెవలప్ ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ ఓకే ఇంటలెక్చువాలిటీ అంటే తెలుసు ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ ని ఒక ఇండివిజువల్ లో కలిగించడం టు ఎనేబుల్ ద ఇండివిజువల్ టు ఇంబైబ్ ద కల్చర్ అండ్ సోషల్ హెరిటేజ్ సోషల్ హెరిటేజ్ అంటే సామాజిక వారసత్వాన్ని అతను అడాప్ట్ చేసుకునేలాగా అతన్ని చేయడం ఆఫ్ ది హ్యూమన్ రేస్ మోస్ట్ ఎఫెక్టివ్లీ సిస్టమేటికలీ అండ్ లెస్ టైమ్ లెస్ టైమ్ లో చాలా ఎఫెక్టివ్ గా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా అతనికి అలవాటు అయ్యేలాగా చెయ్యడమే ఎడ్యుకేషన్ యొక్క ప్రైమ్ ఫంక్షన్ అమ్మా ఓకే

ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీస్ ఓకే సో ఆల్ ఫామ్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీస్ ని అతను ప్రొటెక్ట్ చేయాల్సిందే రిస్టోర్ చేయాల్సిందే ఆనర్ చేయాల్సిందే తప్పదు ఓకే సో ముందు ఏంటంటే ఆ అసలు ప్రిజర్వేషన్ ట్రాన్స్మిషన్ ప్రమోషన్స్ లోకి వెళ్లే ముందు కల్చర్ గురించి ఎడ్యుకేషన్ గురించి చిన్న కాన్సెప్ట్ చెప్పామంతే ఓకే దీన్ని మీదంతా షార్ట్ చేసుకున్నా పర్లేదు షార్ట్ చేసుకోవచ్చు లేదా ఉన్నది ఉన్నట్టు రాసినా కూడా పర్లేదు అమ్మా ఓకే సో ఈ ఈ నా క్లాసెస్ లో మీకున్న బెనిఫిట్ ఏంటంటే మీ క్లాసెస్ ఈ క్లాసెస్ లో మీరు జస్ట్ నేను చెప్పిన క్లాస్ వెళ్ళడమే కాకుండా నోట్స్ కూడా వచ్చేస్తుంది ఈ నోట్స్ ని నేను ఓన్లీ ఒక టెక్స్ట్ బుక్ కాదండి నేను ఇంటర్నెట్ నుంచి అలాగే టూ టెక్స్ట్ స్టడీ చేసి నాకు పర్సనల్ గా ఏదైనా థాట్ వస్తే ఆ థాట్ ని కూడా ఒక నోట్స్ రూపంలో రాసి మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా డోంట్ మిస్ దిస్ యువర్ నోట్స్ ఓకే సో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ సో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ కల్చర్ని ప్రిజర్వ్ చేయడంలో ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఏంటి ఎవ్రీ సొసైటీ నేషన్ అండ్ కంట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ కల్చరల్ హెరిటేజ్ ద డిస్టింక్ట్ కల్చరల్ హెరిటేజ్ ఈజ్ టు బి ప్రిజర్వ్డ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ ఓకే సో ప్రతి సొసైటీ కంట్రీ నేషన్ కూడా వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ గురించి అంటే వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ అంటే కల్చరల్ వారసత్వం దాని గురించి వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది దాన్ని ఒరిజినల్ ఫామ్ లోనే ప్రిజర్వ్ చేయడం అనేది చాలా ముఖ్యం ఓకే సో సొసైటీ మేక్స్ ఎఫోర్ట్స్ టు ప్రిజర్వ్ ఇట్స్ పర్టిక్యులర్ కల్చరల్ హెరిటేజ్ బై ట్రాన్స్మిటింగ్ ఇట్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ సో ఎలా సొసైటీ అనేది ఎలా దీన్ని ప్రిజర్వ్ చేస్తుంది అంటే దాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి జాగ్రత్తగా పంపడం ద్వారా ఇంకా అది ఎక్కడికి పోదు కదమ్మా ఆ ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి మనం పంపుతూ ఉంటే దాంట్లో ప్రాబ్లమే రాదు ఇంకా అది అలాగే ఉంటుంది అది ప్రిజర్వ్ అవుతూనే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ ఇందాకే చెప్పుకున్నాం కల్చర్ ని ప్రిజర్వ్ చేయడంలో ఎడ్యుకేషన్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ నేషనల్ వాల్యూస్ ఐడియాస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్ ఇప్పుడు వచ్చింది అసలు పాయింట్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఒక ఓన్లీ సోర్స్ దేనికి నేషనల్ వాల్యూస్ జాతీయ విలువ ఓకే ఐడియల్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ వీటన్నిటికీ మూలమైన సోర్స్ ఏంటమ్మా ఎడ్యుకేషన్ మాత్రమే సో ఎడ్యుకేషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కరికులం ప్రొటెక్ట్స్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఎ నేషన్ ఇది ఎలా ఇంకా ఎలాగ ప్రొటెక్ట్ చేస్తుంది కరకులం ఎడ్యుకేషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కరకులం అంటే సిలబస్ దాని సిలబస్ ఏదైతే ఉందో అది మన యొక్క కల్చరల్ హెరిటేజ్ ని కాపాడే విధంగా మన కల్చరల్ హెరిటేజ్ ని మనకు తెలిసే విధంగా చేస్తుంది అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీ చదువుకున్నాం అనుకుని హిస్టరీలో మన అప్పట్లో రాజులు వీళ్ళంతా ఎలా ఫైట్ చేశారు ఏంటి ఇవన్నీ ఉంటాయి అనమాట వాళ్ళ విధి విధానాలు వాళ్ళు బతికే విధానం విధి విధానాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ విధంగా మన కల్చరల్ హెరిటేజ్ అనేది అలా వస్తూ ఉంటుంది ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ బై కండక్టింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్ సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కూడా కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి చాలా రకాల ప్రోగ్రామ్స్ ని తీసుకొస్తూ ఉంది ఎడ్యుకేషన్ సేఫ్ గార్డ్ అండ్ ప్రిజర్వ్ ద కల్చరల్ ప్యాటర్న్స్ కల్చరల్ ప్యాటర్న్స్ ని ఎడ్యుకేషన్ చేస్తుంది ఎడ్యుకేషన్ త్రూ ఇట్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఎడ్యుకేషన్ త్రూ ఇట్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటే ఏవైనా కావచ్చు మా కాలేజెస్ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ కు వాటికి సంబంధించిన ల్యాబ్లు ఓకే ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ట్రైస్ టు ఇన్కల్కేట్ ద ట్రెడిషన్స్ కస్టమ్స్ వాల్యూస్ ఆర్ట్స్ మోరల్స్ ఇన్ టు ప్యూపిల్ ప్యూపిల్ అంటే స్టూడెంట్స్ అమ్మ పీపుల్ అంటే పబ్లిక్ ఓకే సో వాళ్ళలో ఈ ట్రెడిషన్స్ గురించి ఈ కస్టమ్స్ గురించి వాళ్ళకి జ్ఞానం రావడానికి ఎడ్యుకేషనే ఎడ్యుకేషన్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ కీజలు పోషిస్తాయి ఎడ్యుకేషన్ మేక్స్ అస్ అవేర్ అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్ మన కల్చర్ ఏంటి మన హెరిటేజ్ ఏంటి అనే దాని గురించి మనకి పూర్తి అవగాహన వచ్చేలా చేసేది ఎడ్యుకేషనే రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కల్చరల్ ట్రాన్స్మిషన్ కల్చరల్ ట్రాన్స్మిషన్లో ఎడ్యుకేషన్ ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్ మీన్స్ షిఫ్టింగ్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్ అంటే ఏంటి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి కల్చరల్ వాల్యూస్ ని పంపడం విచ్ ఈస్ ద ఫండమెంటల్ కల్చరల్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ ఫండమెంటల్ ఎయిమ్ కూడా అదే బట్ వితౌట్ ట్రాన్స్మిషన్ అండ్ ఫిజికల్ రిపడక్షన్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ అంతే కదా ట్రాన్స్మిషన్ అనేది లేదనుకోండి దాన్ని ప్రిజర్వ్ చేసి ఏం చేసుకుంటాడు ఎవడైనా కాబట్టి అది నో వాల్యూ అని చెప్తున్నారు ఓకే సో ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్ దిస్ ఈజ్ అచీవ్డ్ వన్ ప్రిజర్వేషన్ ఈస్ డన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ సో ఎడ్యుకేషన్ అనేది ట్రాన్స్మిషన్ లో కూడా చాలా క్లీస్ బట్ ఎప్పుడు ముందు ఫస్ట్ ప్రాసెస్ ఏది ప్రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ అది చదగాలి అదే ఈ పాయింట్ దిస్ అచీవ్డ్ వెన్ ప్రిజర్వేషన్ ఈస్ డర్న్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ప్రిజర్వేషన్ కరెక్ట్ గా అయినప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ ఈదోర్ పోషించింది తేలిగ్గా ట్రాన్స్మిట్ చేస్తుంది ది కల్చరల్ హెరిటేజ్ కెన్ ఓన్లీ బి ప్రిజర్వ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు నెక్స్ట్ జనరేషన్ బై ఎడ్యుకేషన్ అంతే కదా కల్చరల్ హెరిటేజ్ అనేది ప్రిజర్వ్ చేయాలి అంటే ప్రిజర్వ్ అవ్వాలన్నా ట్రాన్స్మిట్ అవ్వాలన్నా అసలు ముందు ట్రాన్స్మిట్ అవ్వాలంటే ప్రిజర్వ్ అవ్వాలి ప్రిజర్వేషన్ ఎందుకు చేసుకున్నాం ట్రాన్స్మిషన్ కోసం చేసుకున్నాం రెండు ఇంటర్లు ఈ పాయింట్కి మీనింగ్ అదేనమ్మా ఓకే సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఎడ్యుకేషన్ ప్రిపేర్స్ గుడ్ సిటిజన్ విత్ క్యారెక్టర్ అండ్ ఇంటలెక్ట్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్ కల్చర్స్ పక్క కల్చర్స్ ని గౌరవించే విధమైనటువంటి ఇంటలెక్చువాలిటీని క్యారెక్టర్ని ఒక గుడ్ సిటిజన్ కి ఎడ్యుకేషన్ ఇస్తుంది ఓకే అంటే ఎడ్యుకేషన్ అనేది అలాంటి ఒక గుడ్ సిటిజన్ ని తయారు చేస్తుంది ఎడ్యుకేషన్ మేక్స్ టీచర్ ఏ కన్సర్వేటర్ ఆఫ్ కల్చర్ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇది ప్రీవియస్ క్లాస్ లో కూడా ఈ పాయింట్ చెప్పుకున్నాం ఇది అలాగే మనకి మళ్ళీ కంటిన్యూషన్ గా వచ్చేసిందమ్మా ఓకే స్టూడెంట్స్ లెర్న్ ఫ్రమ్ బోత్ ఇంటర్ ఇంటెన్షనల్లీ అండ్ అన్ఇంటెన్షనల్లీ అంతే కదా ఫస్ట్ టీచర్ మనకు కనిపించేది ఆ టీచర్ అనేవాడిని బట్టి టీచర్ అనేవాడు మనకి బాగా చెప్తే చెప్పినా చెప్పకపోయినా ఇంటెన్షనల్ గానో లేదంటే అన్ఇంటెన్షనల్ గానో టీచర్స్ దగ్గర నుంచి అయితే మనం కొంత నేర్చుకోవాలైతే నేర్చుకుంటాం కాబట్టి టీచర్ అనేవాడే కన్సర్వేటర్ ఆఫ్ కల్చర్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రిపేర్స్ ద యంగ్ ఫర్ అడ్జస్ట్మెంట్ టు ఎనీ చేంజెస్ అప్పుడే చేంజ్ అవుతున్న సొసైటీ ఉంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది యంగ్స్టర్స్ ని కొత్తగా అప్పుడే చదువుకుంటున్న వాళ్ళని వాళ్ళందరినీ ఆ చేంజెస్ కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేస్తుందమ్మా

చదువు లేకపోతే విద్య లేకపోతే వాటన్నిటిని మనం ఏ విధంగానూ అనాలిసిస్ చేయలేము అనమాట ఓకే సో ఎడ్యుకేషన్ ద దిజబుల్ చేంజ్ ఇన్ బోత్ కల్చర్ ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ కల్చర్ ని ప్రమోట్ చేయడంలో ఎడ్యుకేషన్ యొక్క పాత్ర ఏంటి ఎవ్రీ నేషన్ లాంగ్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇట్స్ సివిలైజేషన్ అండ్ కల్చర్ ఓకే ప్రతి నేషన్ కూడా ప్రతి దేశం కూడా వాళ్ళ సివిలైజేషన్ ని అలాగే కల్చర్ ని ఇంపార్టెంట్ గా ప్రమోట్ చేస్తుంది అలాగే నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్డ్ టు ఫుల్ఫిల్ దీస్ నేషనల్ డిజైన్స్ నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక కమిటీ ఉందమ్మా ఆ ఒక ఏజెన్సీ ఉంది ఆ ఏజెన్సీయే ఈ డిజైన్స్ ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది సోషల్ వాల్యూస్ కెనాట్ బి ప్రమోటెడ్ వితౌట్ ఏ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే సోషల్ వాల్యూస్ అనేవి మాత్రం ఎఫ్టీ పరిస్థితుల్లో కూడా వెళ్లవమ్మా అంతే కదా సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ లేకపోతే సోషల్ వాల్యూస్ అనేవి ఎలా తెలుస్తాయి ఇప్పుడు సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి టైంకి రావాలి పంక్చువాలిటీ ఓకే పంక్షువాలిటీ ఎక్కడ నేర్చుకోవాలి ఎడ్యుకేషన్ నేర్పించాలి స్కూల్స్ లెవెల్స్ లోనే మనం నేర్చుకోవాలి ఓకే అలాగే టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటాం ఆ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వాడే బయట సమాజంలో కూడా ఏం చేస్తారు పక్క వాడితో మర్యాదగా మాట్లాడతారు సో ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ఏంటి ఎడ్యుకేషన్ నుంచే వచ్చింది ఎడ్యుకేషన్ హెల్ప్స్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ అండ్ టు డూ సో స్టేట్ అండ్ నేషనల్ గవర్నమెంట్ ఓకే స్టేట్ ని నేషనల్ గవర్నమెంట్ ని రెండింటిని కూడా ఎడ్యుకేషన్ అనేది దట్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కల్చర్ ని ప్రిజర్వ్ చేయడానికి ఎస్టాబ్లిషెస్ స్టేట్ అండ్ నేషనల్ అకాడమీ ఏజెన్సీ అది ఎలా అంటే నేషనల్ ఏజెన్సీస్ స్టేట్ ఏజెన్సీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం ఫ్రేమ్ పాలసీస్ ఫర్ ఇంప్లికేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ప్రమో కల్చర్ ని ప్రమోట్ చేయడానికి కొన్ని రకమైన పాలసీస్ ని తీసుకురావడం ఓకే సో ఇప్పుడు చూద్దాం అసలు ఈ నేషనల్ అకాడమీస్ ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఏం ప్రమోట్ చేసేది ఏంటో చూద్దాం ఎస్టాబ్లిష్ స్టేట్ అండ్ నేషనల్ అకాడమిక్ ఏజెన్సీస్ లలిత్ కళా అకాడమీ సెటప్ బై జవహర్ లాల్ నెహ్రూ ఇది జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించారండి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విచ్ ఎయిమ్స్ టు ప్రమోట్ కల్చరల్ అండ్ ఆర్ట్ ఆర్ట్ అమ్మా చూడండి ఓకే ఆర్ట్ అంటే ఏంటి కళలు కళని కళల్ని ప్రమోట్ చేయడానికి కళలు కూడా ఆర్ట్స్ అనేవి కూడా మన కల్చర్ లో ఒక భాగమేనమ్మా ఆఫ్ ఇండియా బోత్ విత్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా లోపల ప్లస్ ఇండియా బయట కూడా యోగా ఉంది యోగా కూడా ఇట్స్ ఎన్ ఆర్ట్ ఓకే క్లియర్ సో యోగా అనేది కూడా మనకు ఒక రకమైన ఆర్ట్ దాన్ని కూడా మనం ఏం చేసేది సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఆర్ట్ ని అలాగే కల్చర్ ని దేశంలోనే ప్రమోట్ చేశారు అట్ ద సేమ్ టైం దేశం బయట కూడా ప్రమోట్ చేసేది ఓకే సో నెక్స్ట్ సంగీత నాటక అకాడమీ సో సంగీత నాటక అకాడమీ దాని నేమ్ లోనే ఉందమ్మా ఏంటిది నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంగీత నాటక అకాడమీ అంటే దాంట్లో ఏముంటుంది కల్చరల్ మ్యూజిక్ జానపదాలు జానపదం అనేది అలాగే ఈ జానపదాలు అనేవి కేవలం మన తెలంగాణ ఆంధ్ర తెలుగు వాళ్ళకే కాదమ్మా తమిళనాడు కూడా జానపదం ఉంటుంది అలాగే పక్క రాష్ట్రాలకి జానపదం ఉంటుంది ఢిల్లీకి ఉంటుంది అండ్ డ్రామా ఎస్టాబ్లిషెస్ ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ ఒక రకరకాల ఆర్ట్స్ ని వేరియస్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్ని కూడా వీటన్నిటిని ఈ సంగీత నాటక అకాడమీ ప్రమోట్ చేస్తుంది నెక్స్ట్ ఆర్కియాలజికల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఎయిమ్స్ ఆన్ కండక్టింగ్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కియాలజీ ఆర్కియాలజీలో అంటే తవ్వడం పురాతన వస్తు తవ్వకాల ఇదనమాట వీళ్ళు ఏం చేస్తారు తవ్వి పాత మన హెరిటేజ్ గురించి పాత మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి ఇవన్నీ అంటే హరప్ప మొహంజద నాగరికత ఇవన్నీ ఎలా వచ్చినాయమ్మా ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది హిస్టరీలో మనం రాస్తున్నాం కూడా ఇవన్నీ ఆర్కియాలజీ వాళ్ళు తవ్వి పరిశోధన చేసి కనుక్కున్నాం అనమాట ఇట్ వర్క్స్ ఫర్ కన్సర్వింగ్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రిజర్వింగ్ కల్చరల్ మాన్యుమెంట్స్ కల్చరల్ మాన్యుమెంట్స్ మాన్యుమెంట్స్ అంటే గొప్ప గొప్ప వస్తువులు మాన్యుమెంట్ అంటే గొప్ప వస్తువు అంటే ఇంకో దొరకనిది ఫ్యూచర్లో కూడా దొరకనిది పాస్ట్ లో కూడా చాలా గొప్పది కండక్టింగ్ ఎక్స్కర్వేషన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ తవ్వకాలు జరిపి ఎక్స్ప్లోర్ చేయడం ప్రొటెక్టింగ్ సైట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ నేషనల్ సైట్స్ ఇంటర్నేషనల్ సైట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి వాటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎవరు విజిట్ చేయకూడదు ఎవరు డామేజ్ చేయకూడదు అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇండికేట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సిసిఆర్టీ వీళ్ళు ఏం చేస్తారు ఆర్గనైజర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ ద బ్యూటీ అండ్ ఆస్థెటిక్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ని తెలుసుకోవడానికి వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అవి మరి నేనైతే ఇప్పటిదాకా చూడలేదు నేనైతే ఇప్పుడు వెళ్ళా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చేసారు ఏంటనేది మేబీ మన పర్యాటక శాఖ మినిస్ట్రీస్ వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడన్నా చదువుకుంటే చదువుకుండొచ్చు నేను దీని గురించి విన్నదైతే గనక ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి గారు రాజ్యసభ మెంబర్గా ఉండి పర్యాటక శాఖ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఎప్పుడో ఏవో ఫంక్షన్స్ అట్లాంటివి ఏవో చదివి ఈ కల్చర్ ని అందరికీ తెలిసి వచ్చేలా చేయడానికి ఆయన ప్రయత్నాలు చేశారని అయితే విన్నా పేపర్స్ లో చదివాను అప్పుడే నేను అసలు ఈ సిసిఆర్టీ గురించి కూడా విన్నది ఇట్ ఫోకసెస్ ఆన్ రోల్ ఆఫ్ కల్చర్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ స్పోర్ట్స్ అండ్ టెక్నాలజీ ఒక అన్నిట్లోను చూపిస్తుంది పాలసీ ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం పాలసీ ఇంప్లికేషన్స్ ఏంటి గవర్నమెంట్ టేక్ స్టెప్స్ టు ప్రిజర్వ్ ప్రొటెక్ట్ ప్రమోట్ నాలెడ్జ్ అండ్ కల్చర్ ఆఫ్ నేషన్ ఫస్ట్ గవర్నమెంట్ ప్రిజర్వ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి ప్రమోట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ తీసుకుంటుంది నేషన్ ప్రొవైడ్స్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆపర్చునిటీ ఫర్ సైంటిఫిక్ స్టడీ అండ్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ స్టడీకి ఎడ్యుకేషన్ కి మన దేశమే మంచిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అలాగే ఆపర్చునిటీస్ ఇవ్వాలి అందుకే వీళ్ళు ఏం చేశారు గవర్నమెంట్ స్కూల్స్ ని గవర్నమెంట్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేసేదమ్మా ఎన్జిఓ షుడ్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద గవర్నమెంట్ కల్చర్ అలాగే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఎన్జిఓస్ కొన్ని వాళ్ళు గవర్నమెంట్ తో సంబంధం లేకుండా వాళ్ళు వర్క్ ఏదో వాళ్ళు చేస్తుంటారు బట్ అలా కాకుండా గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి గవర్నమెంట్ కి సజెషన్స్ ఇస్తూ వీళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉండాలి ఎఫర్ట్స్ షుడ్ బి టేకన్ టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ అబ్జర్వేషన్ ఇదే కల్చరల్ ల్యాక్ ఓకే సో ట్రెడిషనల్ నాలెడ్జ్ అలాగే సైంటిఫిక్ అబ్జర్వేషన్ వీటన్నిటిని ఇది మొత్తం అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుందమ్మా చాలా మందికి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది అలాగే వాటికి సంబంధించిన సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ కూడా తెలుసుకొని ఉండాలి ఓకే దానికి సంబంధించి ఆ సైంటిఫిక్ ఎఫోర్ట్స్ ని అందరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి గవర్నమెంట్ షుడ్ టేక్ స్టెప్స్ సివిలియన్స్ షుడ్ బి ఎంకరేజ్ టు పార్టిసిపేట్ ఇన్ పాలసీస్ అండ్ ప్లాన్స్ ఫర్ డెవలప్మెంట్ సివిలియన్స్ అంటే పబ్లిక్ నార్మల్ పబ్లిక్ అనే వాళ్ళు ఈ పాలసీస్ లో ఈ ప్లాన్స్ లో ఈ డెవలప్మెంట్స్ లో పాలు పంచుకోవాలి పాలు పంచుకోవాలంటే మాకు సంబంధం లేదు కదా కరెక్టర్ లో వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు కదా మనం మన ఫీడ్బ్యాక్స్ ని అలాగే మన సజెషన్స్ ని వాళ్ళ ఫీడ్బ్యాక్ బాక్సెస్ లో కానివ్వండి సజెషన్ బాక్సెస్ లో కానివ్వండి మనం పెడుతూనే ఉండాలి మనం ఇస్తూనే ఉండాలి మనం ఇస్తే కదా వాళ్ళంతా డెవలప్మెంట్ చేయగలిగేది వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏంటి అనేది తెలిసేది ఓకే సో దిస్ ఈస్ దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రాన్స్మిషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఓకే సో ఈ టాపిక్ అయితే అయిపోయిందమ్మా ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ యూనిట్ కూడా ఓకే సో నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం ఓకే సో మీరు ప్రదాకా నా వీడియోస్ అన్నీ చూసారు కదండి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అంటే ఈ వీడియో ఈ వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సోషల్ సపోర్ట్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ బై బై